శమంతకాస్ ఇన్ఫ్రాస్వారీ శమంతకాస్ ఆరం ప్రీమియం 2, 3 and 4 బిహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నియర్ ప్రగతి నగర్ కమాన్ బాజపల్లి హైదరాబాద్. అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, బొంబాయి కాలనీ, ఇవంతా విజయవాడ బస్సు లోకల్ బస్ సిటీ బస్ ఎక్కితే వరుసగా వచ్చేటువంటి స్టాపింగ్లు. అయితే ప్రస్తుతం ఆ కాలనీ ఇల్లు పూర్తిగా కూడా ఈ వరద ముప్పులో నడుం లోతు నీటితో మునిగి నరకం అనుభవిస్తున్నటువంటి కాలనీలుగా చెప్పొచ్చు. ఇక్కడ చాలా వరకు వరద బాధితులకు సహాయం అందడం లేదు అనేది ప్రధానమైనటువంటి ఫిర్యాదుగా చెప్పొచ్చు. మెయిన్ రోడ్లలో వెళ్తున్నటువంటి బోట్ల నుంచి అందేటువంటి సహకారం కేవలం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఇండ్లకు మాత్రమే చేరుతుంది. సందుగొందుల్లో ఉన్నటువంటి ఎవరికి కూడా సహాయ చర్యలు అందడం లేదు అనేది ప్రధానమైనటువంటి ఫిర్యాదు. చిన్న పాపని నిజంగానే భుజాలపైన ఎత్తుకొని మెయిన్ రోడ్డుపైకి వెళ్తున్నటువంటి ఫ్యామిలీని చూస్తున్నాం. అదేవిధంగా బేబీ బాత్ చేసేటువంటి ఒక టబ్లో, ఒక బెలూన్ టబ్లో చిన్నపిల్లల్ని పట్టుకెళ్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. వీటన్నిటిని చూస్తే నిజంగా హృదయ వికారమైనటువంటి ఘటనలుగా కూడా చెప్పొచ్చు. సార్, ఏం జరిగింది అసలు? ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి ఎట్టెళ్తున్నారు ఇప్పుడు? సండే పొద్దున్న నుంచి ఉందండి. మా అత్తగారి ఇల్లు భవానీపురం ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఓకే, ఏం సహాయం అందలేదా? ఏంటి బాబుని చేతిలో పట్టుకుని వెళ్తున్నాం? ఏం సాయం చేయలేదండి. మా సందులో ఉన్న లోపల ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు. రోడ్డు మీద కనబడిన వాళ్ళకి లైస్ అవుతున్నారు. అన్నం పొట్లాలు అవి కూడా అది 3 డేస్ నుంచి మీకు ఫుడ్ ఏమన్నా? పాపకు పాలు, పాపకు పాల ప్యాకెట్లు మేము రోడ్డు మీదకి వచ్చి ఇలాగే ఈత కొట్టుకుంటూ వచ్చి పాల ప్యాకెట్లు 2 ప్యాకెట్లు తీసుకెళ్తే పొద్దున సాయంత్రం దాకా ఈ జాగ్రత్తగా వాడుకుంటే అప్పుడు గడుస్తుంది. ఏం సార్, ఏం సార్ పాపకి పాలు అవి పాలు అందుతున్నాయి? అందట్లేదు, అందుకనే వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తాం, మళ్ళీ తప్పదు. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా? ఇల్లు వదిలేస్తే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏం చేస్తాం? మీరన్నా ఎటు తీసుకెళ్తున్నారు పిల్లల్ని? తిన్నావా? ఏం తిన్నావు? ఏం తిన్నావు? ఓన్లీ బిస్కెట్నా? ఇంట్లో ఏం లేదా తినడానికి? ఏం లేదా? బువ్వ కూడా లేదా? ఎవరు తెచ్చేవలేదా? సో చిన్న పాపకి అంటే నిన్న కూడా తినలేదా? ఓన్లీ బిస్కెట్స్ తింటున్నావు. అంటే ఏం అందట్లేదా? ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్స్? అక్కడ ఇస్తాను కానీ లోపల ట్రబుల్లో లోపల సందులకి వాటికి రావట్లా, అది కొద్దిగా క్రిటికల్గా ఉంది. మెయింటెన్స్లో లోపలికి రావట్లే. అసలు మెయిన్ రోడ్లు ఏమి వెళ్తున్నారు కానీ లోపల వాళ్ళకి బిల్కు. శనివారం సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది. యాక్చువల్గా శనివారం సాయంత్రం అయితే నా భార్య ప్రెగ్నెంట్, బాబు 2 ఇయర్స్. ఇంతవరకు మినిమం నేను ఫోన్ చేశాను, నేను ఫోన్ చేసా హెల్ప్లైన్కి. నైట్లో రిసీవ్ చేసుకున్నా. నైట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఎస్ఐ నెంబర్ ఇచ్చారు కానీ ఎస్ఐ అసలు ఫోన్ స్విచ్ ఆఫ్, ఎలాంటి నెంబర్ ఇచ్చారు కూడా అర్థం అవ్వట్లేదు. భార్య కొంచెం అసలు వాడికి అయిపోయారు. ఫిట్స్ వస్తుంది సార్ లోపల, ఫిట్స్ వస్తుంది సార్, అయిపోయారు. అనడం అని ఉంది టెంపరేచర్తో. సిరప్ లేదు అడిగి, ఫుడ్ లేదు, వాటర్ లేదు. రైస్ బ్యాగ్ ఉంది, ఫుడ్ వండుకోండి, కానీ వాటర్ లేదు, తాగడం అన్నీ అంతా సౌండ్లు అన్నీ వింటున్నాం. ఈ మెయిన్ రోడ్ల వరకే లోపలికి వస్తారు కానీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక 2-3 బ్లోట్ బోర్డులు వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి పక్క ఇంటికి వచ్చింది, ఇటు పక్క ఇంటికి వచ్చింది. మధ్యలో మేము మాకు రాళ్ళ ఈ రోజుకి లాస్ట్కి మేము ఒక ఇంతవరకు నడుచుకుని వచ్చి ఉంటే ఇక్కడ బాబురు ఎక్కించుకున్నారు, నేను ఇక్కడ నడుచుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది మీ వైఫ్? సేఫేనా? సేఫ్ అంటే వితౌట్ మెడిసిన్ ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు వాడికి బాబుకి అయిపోయారు. ఇప్పుడు బయటకు వెళ్ళినాక ఎక్కడికైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చూస్తున్నాం తన సతీమణి ప్రెగ్నెంట్, అదేవిధంగా బాబుకి హై ఫీవర్తో పాటు ఫిట్స్ కూడా వచ్చినా హెల్ప్ లైన్ కాల్ చేస్తే కూడా ఎస్ఐ ఏదో ఒక నెంబర్ ఇచ్చాడు, దానికి కూడా ఎవరు రెస్పాండ్ కావట్లేదు అనేటువంటి కంప్లైంట్ చూస్తున్నాం. ఇంకా చిన్నపిల్లల్ని భుజాలపైన వేసుకొని వెళ్తున్నటువంటి ఫ్యామిలీస్ చాలా వరకు ఉన్నాయి. సార్, ఏంటి, ఏం సహాయం అందట్లేదా? సహాయం అంటే మామూలుగా పెద్దగా ఏం రావట్లేదండి. వచ్చినా సరే ఎక్కించుకోవట్లేదండి. ఎంతమంది అలాగా లేడీస్, చిన్నపిల్లలు, నెలల పిల్లలు, రోజుల పిల్లలు అలా వెళ్తూనే ఉన్నారు నెత్తిన పెట్టుకొని పిల్లల్ని. ఎన్ని ఇయర్స్? 8వ నెల అండి. 8వ నెల. ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుందండి, అలా ఇసిరేస్తున్నారు, అందట్లేదు. ఏదండి ఇవన్నీ చెప్పుకోవడానికి లాగే ఉంది, అందుతున్నాయి మేము చేస్తున్నాం అనడానికే ఉపయోగపడుతున్నాయి తప్ప అందరికి చేతికి అందేది అయితే ఏం లేదు. ఏ బ్లాక్ అసలు ఏమి రావట్లేదు, ఏమి తినడానికి కానీ ఉండడానికి కానీ. ముసలి వాళ్ళు అయితే అలాగే తళ్ళలో ఉండి నానిపోయి ఇదే అయిపోతున్నారు. వాళ్ళకి మేము అటు వెళ్ళిపోతున్నాం. ఇంకేం చేయము, ఎక్కడ అవకాశాలు లేవు, ఏమి తినడానికి లేవు, ఇంత వరకు తాగడానికి లేవు, ఏమి లేవు. మనుషులు పట్టుకుని నేను బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. అప్పుడు విపత్తులో కనీసం బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలి. అవి వస్తున్నారు పడవల్లో ఇసిరేస్తున్నారు, వాళ్ళకి అందుతున్నాయి కూడా చూడట్లేదు. కనీసం ఒక ఇంటికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చినా చాలు, గొంతులు తడుపుకుంటారు. ఆ గొంతులు కూడా తడుపుకోలేకపోతున్నారు. అది
సో బేసిక్ నీడ్స్ అంటే కనీసం తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేసేటువంటి పరిస్థితుల్లో లేదు, చిన్నపిల్లలకి పాలు అందడం లేదు, సందుగొందుల్లో నిజంగానే ఆహార పదార్థాలు ఏమి కూడా అందించడం లేదు అనేటువంటి కంప్లైంట్స్ చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం నిజంగానే ప్రభుత్వం సహాయం అందకపోవడంతో వాళ్ళకి స్వయంగా మంచం పైన పిల్లల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితుల్ని చూస్తున్నాం. సో ఇలా చాలా వరకు బాధితులైతే మాత్రం తామే స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తెడ్లు కావచ్చు లేదా బెలూన్స్ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి కొన్ని చక్కల సహాయంతో వారికి వాళ్ళే స్వయంగా తమ నివాసాలని వదిలిపెట్టి సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి ఫిర్యాదు అయితే మాత్రం ఒకటే చెప్పాలి, బేసిక్ నీడ్స్ ఏది కూడా అందడం లేదు, డిస్ట్రిబ్యూషన్ ఫెయిల్యూర్ అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రతి మూల మూలన ఇంటింటికి గనక సహాయక చర్యలు అందిస్తే చాలా బాగుండు అని చెప్పి చాలా వరకు గర్భవతులకు సంబంధించినటువంటి భర్తలు కావచ్చు, అదేవిధంగా చంటి బిడ్డల తల్లిదండ్రులు కావచ్చు, నిరాశితులు కావచ్చు, చాలా వరకు కూడా ఈ పెయిన్ అయితే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, అజిత్ సింగ్ విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.